వెల్కమ్ టు ది సిటీ అండ్ ఫోక్ ఛానల్. ఇవాళ నేను ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ తోటి నేను మళ్ళీ మీద ఎవరైనా జాబ్ చూసుకోవడానికి దుబాయ్ వస్తారు కదా, వాళ్ళ గురించి చెప్తాను దుబాయ్లో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో. ఇప్పుడు అయితే వీడియో స్టార్ట్ చేస్తాను నేను. బేసిక్గా అయితే జాబ్స్ కోసం దుబాయ్ రావాలని అయితే చాలామంది అనుకుంటారు. ఇండియాలో చేసే జాబ్ ఏదో దుబాయ్లో చేస్తే కొంచెం పైసలు ఎక్కువ వస్తాయి కదా అని అనుకోని. అయితే త్రీ టైప్స్ లాగా అంటే మూడు టైప్స్లో ఇక్కడికైతే జాబ్స్ కోసం వస్తారు. ఫస్ట్ ఏంటంటే ఏజెంట్ త్రూ వస్తారు. ఇంకా సెకండ్ ఏంటంటే ఇండియా నుంచే కంపెనీస్కి, పెద్ద పెద్ద కంపెనీస్కి అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు వీసా పంపిస్తే ఆ వీసా పైన వస్తారు. ఇంకా థర్డ్ అయితే అందరు చేసేది విజిట్ వీసా మీద వచ్చి ఇక్కడ జాబ్స్ వెతుక్కోవడం. విజిట్ వీసా మీద వచ్చి దుబాయ్లో జాబ్స్ వెతుక్కోవాలంటే మాత్రం మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడు 3 మంత్స్ విజిట్ వీసా ఉంటుంది, 3 మంత్స్ ఉంటుంది, 60 డేస్ ఉంటుంది, 1 మంత్ ఉంటుంది 30 డేస్. అంటే 30, 60, 90 డేస్ వీసా ఉంటుంది. 90 డేస్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఎక్కువ టైం ఉంటుంది. ఇంకా వీసా వచ్చినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసుకొని దుబాయ్కి రావడం. దుబాయ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏంది, మనం ఎక్కడ ఉండాలి అంటే రూమ్ గురించి అట్లాంటివి అయితే చూసుకోవడానికి అయితే ఎవరో ఒకళ్ళు ఉండాలి తెలిసిన వాళ్ళకైతే. ఒకవేళ సింగిల్గా దుబాయ్కి వస్తున్నారు కదా జాబ్ సెర్చ్ కోసము, వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. మీరు ఒకవేళ చూస్తే మీకు యూజ్ అయితే అవ్వచ్చు, ఒకవేళ అవ్వకపోతే ఎవరైనా అవుతారు కదా, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి వీడియో. ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకైతే ఉండడానికి రూమ్ కావాలి. అది కావాలని అంటే తెలివని వాళ్ళకి ఫస్ట్ దుబాయ్ ఎయిర్పోర్ట్లో కానీ ఇండియా ఎయిర్పోర్ట్లో కానీ అయితే సిమ్ కార్డ్స్ అమ్ముతారు. సిమ్ కార్డ్స్ ఒకటి తీసుకోవాలి మనం, యూఏ నెంబర్ మీద సిమ్ కార్డ్ అయితే తీసుకోవాలి. సిమ్ కార్డ్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దుబాయ్లో ఎయిర్పోర్ట్లో వైఫై అయితే ఫ్రీగా ఉంటుంది. అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్లో అయితే మనకి ఫ్రీ వైఫై ఉంటుంది. అప్పుడు డుబిజిల్స్ అనే ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ గురించి గుర్తుపెట్టుకోండి, నేమ్ డుబిజిల్స్ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో మనము రూమ్స్ కానీ బెడ్ స్పేసెస్ కానీ చూసుకోవచ్చు. దీంట్లో మనము రూమ్స్ ఏమైనా నచ్చి మనకి రీజనబుల్ ప్రైస్లో ఉన్నా అనుకో, దాని కింద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుంది, అది చూసుకొని వాళ్ళకి కాల్ చేస్తే మాత్రం మనకి అడ్రస్ చెప్తారు. ఇంకా చూసేసుకొని ట్యాక్సీని లేకపోతే మెట్రో త్రూ అయితే అక్కడికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి అయితే రూమ్ తీసుకోవచ్చు మనం. రూమ్ తీసుకున్న తర్వాతనైతే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇండీడ్, ఇంకా నౌకరీ గల్ఫ్ అట్లాంటివి డుబిజిల్స్లో జాబ్స్ కూడా ఉంటాయి, ఆ యాప్ అట్లాంటి లోకల్ యాప్స్ ఉంటాయి కొన్ని, అట్లాంటివి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ సీవీని ప్రొఫెషనల్గా క్రియేట్ చేసుకొని దాంట్లో అప్లోడ్ చేస్తే ఫోటోతో సహా ఉన్న సీవీని, అప్పుడు మీ ప్రొఫెషన్ ఏందో దానికి రిలేటెడ్ జాబ్స్కి వెతుక్కొని మనం దానికైతే అప్లై చేస్తూ ఉండాలి, అంటే సీవీ అప్లోడ్ చేస్తూ ఉండాలి. అప్లోడ్ చేసుకున్న ఆ సీవీని ఇండీడ్లో అప్లోడ్ చేసిన తర్వాత మీకైతే కాల్స్ వస్తాయి జాబ్స్కి, కంపెనీస్ నుంచి కాల్స్ వస్తాయి, అప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు. ఇది ఒక ప్రాసెస్. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే మీ ప్రొఫెషన్ ఏందో, మీకు రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి కదా, అట్లాంటివి ఏరియాలో ఎక్కువ ఉన్నాయో ఆ ఏరియాస్ సర్చ్ చేసుకొని అక్కడ ఉన్న కంపెనీస్కి వెళ్ళి మీ సీవీ అయితే డ్రాప్ చేసి రావాలి. అది ఇంకో ప్రాసెస్. ఇంకా కొన్ని ఏంటంటే వాకింగ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి రెగ్యులర్గా, అవి కూడా మనం అడ్రస్ అవన్నీ చూసుకొని వాకింగ్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయితే బెటర్. ఇట్లా మూడు ఆప్షన్లలోనైతే జాబ్ వెతుకోవడానికి అయితే ఉంటుంది. కానీ ఇదైతే గుర్తుపెట్టుకోండి, విజిట్ వీసా మీద 90 డేస్ అయితే రావాలి, అదైతే బెటరు. ఫస్ట్ 30 డేస్ వీసానైతే 8,000 నుంచి 10,000 వరకు, ఇంకా 60 రోజుల వీసానైతే 10,000 నుంచి 12,000 వరకు, 90 రోజుల వీసానైతే 16,000 వరకు ఉంటుంది అప్రాక్సిమేట్లీ. కొంచెం అటు ఇటు చేంజ్ అవుతాయి ఇవి ట్రావెల్ ఏజెన్సీని బట్టి. అయితే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని రోజులు అంటే ఒక 1 ఇయర్ ముందు అయితే 30 డేస్ వీసాని యూఏ గవర్నమెంట్ తీసేసింది, సారీ 90 డేస్ వీసాని 3 మంత్స్ వీసా ఉంటుంది కదా, దాన్ని అయితే యూఏ గవర్నమెంట్ తీసేసింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చింది, అది ఉంది ఇప్పుడు కూడా 90 డేస్ వీసా. అది అయితే అప్లై చేసేసుకొని వచ్చి జాబ్స్ సర్చ్ చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో. ఈ 3 వేస్లనైతే మీకు యూజ్ అవుతుంది 90 డేస్ వీసా గురించి. టైంని అయితే అస్సలే వేస్ట్ చేయకండి. వచ్చిన ఫస్ట్ డే నుంచి అయితే మీరు ఫస్ట్ 2 డేస్ అడ్రస్లు కానీ అంటే కంపెనీస్ లొకేషన్స్ అసలు దుబాయ్ ట్రాన్స్పోర్ట్ గురించి ఫస్ట్ దుబాయ్ అడ్రస్ గురించి తెలుసుకోండి. తర్వాత నుంచి జాబ్స్ అప్లై చేసుకోవడం, వెళ్ళడము, సీవీ డ్రాప్ చేయడం లాంటివి చేయాలి. టైం అయితే అస్సలు వేస్ట్ చేయకండి. ఫస్ట్ మంత్లోనైతే మీకు ఏ ఫీల్డ్ ఉన్నాయో అట్లాంటివి పెట్టండి. ఒకవేళ అట్లా కాకుండా మీరు ఏ ఫీల్డ్లో జాబ్ వచ్చినా చేస్తా అనేటట్టు ఉంటే మాత్రం ఫ్రెషర్స్ లాగా వేరే ప్రొఫెషన్లో ఉన్న జాబ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు, అంటే మీకు ఐడియా ఉంటే వారి గురించి. జాబ్స్ అప్లై చేస్తున్నప్పుడు కూడా మీ సీవీ అయితే ప్రొఫెషనల్గా ఖచ్చితంగా ఉండాలి. అట్లా కాకుండా మీరు ఇంటర్వ్యూలో కూడా పర్ఫార్మెన్స్ మంచిగా ఇవ్వాలి. పర్ఫార్మెన్స్ ఇప్పుడు మన ఇండియాలో ఉన్నంత స్ట్రిక్ట్గానే అయితే ఇక్కడ ఇంటర్వ్యూస్ ఉండవు.
అంటే మీకు ఏం కావాలన్నా కంపెనీలో ఏం అంటే కంపెనీకి సంబంధించి మీరు సెట్ అవుతారా ఫిట్ అవుతారా అని చూసేసి దాని గురించి అయితే జాబ్స్ అయితే ఇచ్చేస్తారు మనకి. ఇచ్చేస్తారని అంటే జాబ్ అలాట్ చేస్తారు. అట్లా కాకపోతే గ్రూమింగ్ అయితే బాగుండాలి, ఇంకా స్కిల్స్ కొంచెం బెటర్గా ఉండాలి. అట్లా ఉండి మనమైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు. జాబ్స్ కొంతమంది వచ్చేసి జాబ్లు దుబాయ్లో లేవు, నాకు రాలేదు, అసలు అది ఇది టైం వేస్ట్ అయింది అనుకుంటా మాట్లాడతారు. అట్లాంటి వాళ్ళకి సజెషన్ ఏంటంటే కొంతమంది వచ్చి వాళ్ళ ఫీల్డ్లోనే జాబులు వెతుక్కుంటారు. ఒకవేళ టైం ఉన్న టైంలో అయితే రాకపోవచ్చు వాళ్ళ స్కిల్స్ ప్రాబ్లం వల్ల దేని వల్లనన్నా. సో అట్లాంటి వాళ్ళ మాటలు అయితే వినొద్దు, ఎందుకంటే ఎవరి టాలెంట్ ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరి ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. అట్లా సీవీ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి, మన గ్రూమింగ్ కూడా బాగుండాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. అవి రెండు ప్రిపేర్ చేసేసుకొని అయితే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు. ఇదంతా విజిట్ వీసా మీద వచ్చే వాళ్ళ గురించి అయితే ప్రాసెస్. చాలామంది ఏజెంట్ త్రూ కూడా వస్తారు, వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటరే, ఎందుకంటే దాంట్లో కూడా ఫ్రాడ్స్ ఉంటారు. కొంతమంది ఎట్లా అంటే ఒక జాబ్ అని చెప్పేసి ఇంకో జాబ్ ఇప్పిస్తారు ఇక్కడికి వచ్చినాక, ఇంకో కొంతమంది అసలు జాబే ఇవ్వరు. అట్లా మీరు విజిట్ వీసా మీద వచ్చే ముందు ఇండియాలో నుంచి కొన్ని కంపెనీస్కి ముందే అప్లై చేసేసుకుంటే బెటరు. మేము ఇట్లా ఫ్యూచర్లో కూడా వస్తున్నామంటే వాళ్ళు ఇంటర్వ్యూ డేట్స్ ఏమైనా సెట్ చేస్తారు. అట్లా కాకపోయినా మీరు ఇక్కడికి వచ్చి వెతుక్కుంటే మాత్రం అది ఇంకా చాలా బెటర్, ఎందుకంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ కాల్స్ ఉన్నా కూడా వెంటనే మనం వెళ్ళిపోయి అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. అట్లా ఏ ప్రాసెస్లో విజిట్ వీసాలు వచ్చిన వాళ్ళకైతే టైం వేస్ట్ చేయకుండా 90 డేస్ ఉంటుంది కాబట్టి అసలే వేస్ట్ చేయకండి. జాబ్ వెతుక్కుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. యూఏఈలో జాబ్స్ ఉంటాయి, యూఏఈలోనే కాదు ఎక్కడైనా కూడా జాబ్స్ ఉంటాయి. అది మొత్తం మన పర్ఫార్మెన్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. అట్లా ఇప్పుడు నేను ఒక అడ్వైజ్ ఇస్తాను, ఫ్రీ అడ్వైజ్ ఏదైనా అది ఏమనుకుంటారో అది మీ ఇష్టం. అడ్వైజ్ ఏంటంటే కొంతమంది వచ్చి మన ప్రొఫెషన్లను వస్తే చేద్దాం లేకపోతే వెళ్ళిపోతారు అని ఉంటారు, ఇంకా కొంతమందికి ఖచ్చితంగా జాబ్ చేయాలి దుబాయ్కి వెళ్ళి ఎట్లనైనా జాబ్ చేయాలి అని ఉంటారు కదా. వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే వేరే ఫీల్డ్లో కూడా జాబ్స్ అప్లై చేసుకోండి. ఒకవేళ ఫ్రెషర్స్ లాగా వస్తే మీకు అయిపోతుంది జాబ్ జాబ్ దొరికినట్టు అయిపోతుంది. దాంట్లో చేసుకుంటూ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, 2 ఇయర్స్ కాంటాక్ట్ ఉంటుంది కదా. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీ కాంటాక్ట్ అయిపోయిన తర్వాత మీరు మీ ఫీల్డ్లో మళ్ళీ కావాలంటే మళ్ళీ వెతుక్కొని చేయొచ్చు. అట్లా డబ్బుల కోసం మనం వస్తాము, ఎంతో డబ్బులు ఆడ అప్పు చేసి అయితే దుబాయ్కి జాబ్ కోసం వస్తాం. అట్లాంటి దగ్గర ఒక 2 ఇయర్స్ కాంప్రమైజ్ అయినాం అనుకో, జాబ్ ఎలాగో జాబ్ ఏదైనా డబ్బులు వచ్చేది కాబట్టి. సో అట్లా వాళ్ళకైతే చెప్తున్నా, ఎవరైనా ఖచ్చితంగా జాబ్ చేయాల్సిందే నేను అనుకునే వాళ్ళకైతే ఈ అడ్వైజ్ యూజ్ అవుతుంది. ఇది ఈ ప్రాసెస్ అయితే ఇది 30 డేస్, 60 డేస్, 90 డేస్ అనేది అయితే ఉంటుంది ప్రాసెస్. 3 వీసాలు ఉంటాయి కదా, 3 మంత్స్ వీసా తీసుకుంటే బెటర్ 90 డేస్. చాలా టైం కూడా ఉంటుంది, మనం కొంచెం మైండ్ రిలాక్స్ గురించి వెతుక్కోవాలి. వాళ్ళు వీళ్ళు ఎవరైనా డిస్కరేజ్ చేసినట్టున్నా కూడా లైట్ తీసుకోండి, అట్లాంటివి ఏం పట్టించుకోవద్దు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ చెప్పాలి మీకు, సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అంటే 10th సర్టిఫికేట్ కానీ ఇంటర్ డిప్లొమా డిగ్రీ వాట్ ఎవర్ మీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వాటినైతే మీరు వచ్చే ముందే ఒక జెన్యున్ ట్రావెలర్స్ ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి కదా ఇండియాలో, వాళ్ళకి ఇచ్చి అటెస్టేషన్ చేయించుకుంటే బెటరు. అటెస్టేషన్ చేయించుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కంపెనీ వీసా పెట్టేటప్పుడు అయితే కోవిడ్ తర్వాత చాలా కంపెనీస్ అడుగుతున్నాయి అటెస్టెడ్ సర్టిఫికేట్స్, అప్పుడు యూజ్ అవుతుంది. ఇక్కడికి వచ్చి కూడా చేయించుకోవచ్చు, కాకపోతే ఇక్కడ డబ్బు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇండియాలోనే ఆల్రెడీ మీరు చేయించుకొని వచ్చారు అనుకో బెటర్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. అది జెన్యున్ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి ఇస్తే బెటర్, ఎందుకంటే మనం ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే వాళ్ళ చేతిలో పెడతాం కాబట్టి. అటెస్టేట్ కోసం అది చేసుకుంటే అక్కడితోటి అయితే అయిపోతుంది వీసా, అది ఇక్కడికి వచ్చినాకనైతే చాలా యూజ్ అవుతుంది అటెస్టేట్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం. ఇప్పుడు ప్రతి ఒక్కరైతే ప్రతి కంపెనీలు అడుగుతున్నారు అది. ఇంకా ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు నేను చెప్పేది తెలుగు వాళ్ళ కోసమే కదా, ఇప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళు ఇక్కడ బుర్జుమన్ అనే ఏరియాలో చాలామంది మన ఇండియన్స్ తెలుగు వాళ్ళైతే ఉంటారు. మనం తిరుగుతుంటే మెట్రో స్టేషన్స్లో ఎవరైనా కలిసినా కానీ, ఎవరన్నా మనకి తెలుగు వాళ్ళు దొరికినా కానీ వాళ్ళ దగ్గరనైతే కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని మీ కాంటాక్ట్స్ అయితే పెంచుకోవాలని చూడాలి. ఇంకా మీరు తీసుకున్న బెడ్ స్పేసెస్లో రూమ్స్లో కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొంచెం కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కూడా అడుగుతుంటే బెటర్ షేర్ చేసుకోవడం జాబ్స్ గురించి. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా కూడా విజిట్ వీసా మీద వచ్చి జాబ్ ఎట్లా వెతుక్కోవాలి రూమ్స్ గురించి అని. అట్లా ఫస్ట్ టైం వచ్చే వాళ్ళైతే అసలు ఎట్లాంటి టెన్షన్ కూడా అవసరం లేదు. మీరు ఎయిర్పోర్ట్ బయటకు రాగానే మీకు ట్యాక్సీలు ఉంటాయి, ఎయిర్పోర్ట్ ముందే మెట్రో ఉంటాయి. మీరు చేయాల్సిందంతా ఒకటే, సీవీ అయితే మస్తు మంచిగా ప్రొఫెషనల్గా అయితే క్రియేట్ చేసుకోండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఆన్లైన్లో యాప్స్లో అప్లోడ్ చేసుకుంటా మనము అయితే ఇంటర్వ్యూ కాల్స్కి సెండ్ చేయొచ్చు. ఇక్కడ దుబాయ్లో కొన్ని ఉంటాయి, డైరెక్ట్ మీ నెంబర్కి అయితే మెసేజ్ వస్తుంది ఇంటర్వ్యూకి రమ్మని చెప్పేసి. మనం అడ్రస్కి వెళ్ళినాం అనుకో,
వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని ఏదో ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆఫర్ లెటర్ లాంటివి ఏమైనా ఇస్తారు. అప్పుడు మనకి కొన్ని డబ్బులు అడుగుతారు. అట్లాంటివి ఏమన్నా ఉంటే సింపుల్గా మీరు రిజెక్ట్ చేసేయండి. ఎందుకంటే జెన్యున్ జాబ్స్కి అయితే దుబాయ్లో అసలు డబ్బులు ఎవ్వరు అడగరు. ఒకవేళ డబ్బులు అడిగితే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి. వెంటనే వాళ్ళ మీ డాక్యుమెంట్స్ వాళ్ళ చేతుల నుంచి తీసుకొని ఈజీగా రిజెక్ట్ చేసేవి బయటకైతే వచ్చేయండి. అట్లాంటి ఫేక్వి కూడా ఉంటాయి, అవి కూడా చూసుకోవాలి ముందే, జాగ్రత్తగా ఉండి. ఇది విజిట్ వీసా మీద వచ్చే జాబ్ వెతుకునే ప్రాసెస్ అవుతుంది. ఇంకా దీని గురించి సంబంధించిన డౌట్స్ ఎట్లాంటివి ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఇది కాకుండా నెక్స్ట్ నేను ఏ ఫీల్డ్లో జాబ్స్ ఎక్కువ ఉంటాయి, సాలరీస్ ఎట్లుంటాయి అనే దాని మీద కూడా వీడియోస్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఛానల్ని ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.